బస్ని పగటిలి సంధి పెట్రోల్ బంకుల కాడ అంత ఆగమాగం జగన్నాథమైంది కాదు. పెట్రోల్ కరవచ్చింది. బంకుల కాడ కిలోమీటర్లకు కిలోమీటర్ల పొడుగూత లైన్లు, లొల్లులు, జౌడాలు. ఎందుకంటారా, వాకిట్ల స్విచ్ చేస్తే వరండాల బుగ్గెలిగినట్లు గా ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తే మన కాడ పెట్రోల్ కరవచ్చింది. పోదాం పాలట్టట్లా. ఆగో, పెట్రోల్ బంకుల కాడ చూడరి కథ ఎట్లా కిటకిటలాడినాయో. అసలు పగటిలి 11-12 దాకా సరిలేదు, సప్పులేదు, 1 గంట 2 కాగానే అదేదో సీమలచ్చినట్టే జనాలు బంకుల కాడ జామయ్యారు. వాము, ఖాళీ మన హైదరాబాదునే కాదు, దేశం అంతా గిరే కథ అయింది. ఏదో అందరు కూడ వలుక్కున్నట్టే పెట్రోల్ బంకుల కాడ లైన్లు కట్టిర్రు. ముచ్చటేందయ్యా అంటే, లారీలు, ట్రక్కులు, వ్యాన్లు, కార్లు, గీర్లు గిట్లా తెలిసో తెలియకునో యాక్సిడెంట్లు చేస్తే వాటిని నడిపేటోళ్లకు పెద్ద శిక్ష ఇయ్యాలని కొత్త కానూన్ తెస్తుంది మన సెంటర్ సర్కారు. సపోజ్ వీళ్ళేదో ఎట్టికి డ్రైవింగ్ చేసుకుంటా టక్కర్ చేసి మనిషి సావుకు కారణమైనా 7 ఏళ్ల జైలు శిక్ష ఇస్తారన్నట్టు. అగర్సే వీళ్ళు నడిపే లారీ కిందనో, ట్రక్కు కిందనో, వ్యాన్ కిందనో పడి ఎవరన్నా చచ్చిపోయినా గానీ ఆ డ్రైవర్లు అట్టనే దంచకపోయారనుకో, గదే హిట్ అండ్ రన్ను. ఆ గట్లా చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జుర్మానా కట్టవలసి వస్తుంది. ఇగో గిదే ఇప్పుడు పెద్ద లొల్లి తీసుకొచ్చింది వల్ల గంత పెద్ద శిక్షణ మాకు. గంత పెద్ద జుర్మానా అయితే మేమెట్లా బతుకుతాం? అసలే డ్రైవర్లు అసలు డ్రైవింగ్లు చెయ్యాలనా జైలు ఉండాలనా అని గరం అవుతుర్రు వల్ల. అయినా ఇవ్వాలి గానీ కావాలని యాక్సిడెంట్ చెయ్యరు. అనుకోకుండా అయిన టక్కర్లకు కూడా 10 ఏళ్ల జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు కట్టుడు ఏం న్యాయం అని అంటుర్రు వల్ల. అందుకే సమ్మె చేస్తుర్రు ఈ డ్రైవర్లు. ఇక ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు కూడా సమ్మెలో ఉన్నారు కాబట్టి పెట్రోల్ డీజిల్ తెచ్చేటోళ్ళు లేరు. ఇక జనాలు ముందు జాగ్రత్త బాగా పడతారు కదా ఇసుంటి వాటిలల్లా. ఇక బంకులలో పెట్రోల్ డీజిల్ ఇవ్వక ముందే ఫుల్ ట్యాంకర్ కొట్టియాలని ఎవరు కాళ్ళు అనుకున్నారు. గిట్ల బంకుతో పట్టిర్రు. చాలా బంకులల్లో నో స్టాక్ బోర్డులే కనబడ్డాయి వల్ల. గంటలు గంటల లైన్లో ఉన్నాక కూడా లాస్ట్కు నో స్టాక్ బోర్డు పెట్టుడేంది, పెట్రోల్ లేదనుడేంది అని జనాలు గరమయ్యారు. ఇంకో దిక్కు ఫుల్ ట్రాఫిక్ జాము. పెట్రోల్ పోయించుకునేటోళ్ళు, డ్యూటీలో పోయేటోళ్ళు అందరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అవస్థ పడ్డారు. సార్ రేపటి నుంచి బంద్ అని చెప్తున్నారు కదా, అందుకనే కొట్టుకుంటున్నాము. రేపు పెళ్లి ఉన్నది మనకు, పెళ్లికి వెళ్ళాలి, ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలి. ఇంత ఇబ్బంది, ఇంత అడావిడి అయిపోయినారు జనాలు. ఒకటే సార్ ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది బాగా. ఇప్పుడు పెట్రోల్ నడకనైతే నడవలేము, ఎక్కడికి పోవాలన్నా బండి కావాలి కంపల్సరీ. ఈ బండి లేని అయితే ఏం పని చేయలేము మేము. అట్లాంటిది ఇప్పుడు పెట్రోల్ లేకుంటే ఇట్లా ఇబ్బంది, చాలా ఇబ్బంది అయిపోద్ది మాకు. కానీ అన్ని బంద్ ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ. నా బండిలో పెట్రోల్ అయిపోయింది, బ్యాటరీ బండి తీసుకొని వెళ్ళాను. కనీసం 1 లీటర్ అని దొరుకుతుందో పెట్రోల్ అని పోలీసు వాళ్ళు వచ్చి బంద్ చేయిస్తున్నారు ప్రతి ఏరియాలో. ఒక్కొక్క దగ్గర ఎట్లా అంటే ఈ పెట్రోల్ గురించి మొత్తం రోడ్డంతా జామ్ అయిపోతుంది. నిలబడ్డా కూడా 2-3 అవర్స్ అయినా పెట్రోల్ దొరుకుతుందని గ్యారంటీ. అట్లా ఉండదు పరిస్థితి ఇప్పుడు. ఫుల్ ఎక్కడ రూడు ఇది అల్లుల్లి, ఎక్కడ రూడు ఇది ఏం చేయాలి సార్ చెప్పండి. అక్కడ పోతే పోలీసు వాళ్ళు నిలబడతారు, ఇక్కడ రూడు స్టాక్ లేదు, ఎట్లా చెప్పండి. మెడికల్ నాగోలు పోవాలి. ఈ సెంటర్ వాళ్ళు చేస్తున్న ఈ కానూన్తో పెట్రోల్ బంకుల కాడ లడాయిలే అవుతున్నాయి. కానీ నాకు అనిపిస్తుంది వల్ల అదేందో గానీ ఈ సెంటర్ వాళ్ళు ఏ కానూన్ తీసుకొచ్చినా లొల్లులు, జౌడాలు, ధర్నాలు, రాస్తారోకులు, సమ్మెలు అయితేనే ఉంటాయి కదా.